నమస్కారం పిల్లలు, క్లాస్ 5 సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చాను. ఈ చిత్రాలు పేర్లు చదివి వాటి యొక్క అవి ఉనికి అంటే అవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోవాలి. ఇక్కడ కొంగ ఉంది. ఈ కొంగ చిత్రము ఎక్కడ ఉంటుంది? కొంగ నీటిలో ఉంటుంది. ఇది ఏం చిత్రం? ఇది కొంగ చిత్రము. నీటిలో చేప ఉంటుంది, చెట్లపై కూడా ఉంటుంది. కాకపోతే సిగో కొంగ 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 ఇది గొలుసు. మన వస్తువులు భద్రంగా ఉంచుకోవడం కోసం గొలుసుతో తాళేసి పెట్టుకుంటాం. గాకపోతే సిగో లాభం సాగుస్తే సూ గొలుసు. ఇతను దొంగ. ఇతను ఏ వస్తువులైనా కానీ దొరికినట్టయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇతను దొంగ. దాకపోతే సిగో దోషన దొంగ దొంగ. ఇది కొడవలి. ఈ కొడవలితో మనం ఏం చేస్తాము? వెళ్ళి పోస్తాము, వరి పోస్తాం. కాకపోతే సిగో డాసేది కొడవలి. ఇది తొండ. తొండ ఎక్కడ ఉంటుంది? చెట్లపైన గొడవపైన ఉంటుంది. కాకపోతే సిగో దోషన తొండ. ఇది బొగ్గలి పుల్లు. ఇది ఒక్క వెంటిక కూడా మనకి పడినట్లయితే దద్దులు వచ్చేసాయి మనకి. కాకపోతే సిగో గొప్పసినటువంటి బొంగ అలా విసిరి బొంగళి. పాపం సిగు రాపం సేవు గాపం సేవు పురుగు. ఏ పురుగు ఇది? ఇది బొంగళి పురుగు. అటువంటి పిల్లలు బొంగ గొలుసు దొంగ కొడవలి తొండ బొంగలి పురుగు. ఈ బొంగ ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నాము. చిత్రమైన మీకు ఈ గొలుసుతో వస్తే భద్రపరచుకోవడానికి తాళం వేసినాము గొలుసుతో. ఇంకా వేరే వాళ్ళను కూడా ఈ గొలుసుతో కట్టేస్తారు. ఇవి మొదలైన పనులను ఉపయోగిస్తారు. దొంగ దొరికిన వాటిని తీసుకొని వెళ్తారు. కొడవలి గడ్డి వరి కోసం అని తెలుసుకున్నాం. తొండ గురించి తెలుసుకున్నాం. చెట్లపైన కొడలపైన ఉంటుంది. బొంగలి పురుగు చాలా ప్రమాదము. ఒక్క వెంటికైనా మనకు తగిలినట్టయితే దద్దులు వస్తాయి. ఈ చిత్రాలు మీరు ఏం చేయాలి? క్లాస్ వర్క్ పుస్తకంలో చూసి రంగు వేసి పేరు అర్థమైందా? ఏం చేయాలి? క్లాస్ వర్క్ పుస్తకంలో గీసి రంగు వేసి వాటి పేర్లు రాయాలి.